పెథాయ్ తుఫాన్ దూసుకొస్తోంది. దీంతో ఏపీలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో అధికారులు రివ్యూ మీటింగ్లు నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లాలో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పెథాయ్ తుఫాను ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. కోనసీమలో 50కి పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. సోమ మంగళవారం పాఠశాలలకు సెలవులు ప్రకటించామని, జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని హోంమంత్రి చిన్న రాజప్ప తెలియజేశారు. రేపు మధ్యాహ్నం వరకు మేము మెటీరియల్ మూవ్ చేసేసి, మనుషులు మూవ్ చేసేసి, లొకేట్ చేసేసి అందరూ ప్రిపేర్డ్ స్టేట్లో ఉంటాం. అక్కడి నుంచి వీ విల్ వెయిట్ అండ్ వీ విల్ సీ వాట్ హ్యాపెన్స్. కానీ ప్రజలకి ఎట్టి పరిస్థితితో ఇబ్బంది ఉన్నందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా వీ విల్ ఫేస్ ది సైక్లోన్. మై ఎంటైర్ టీమ్ ఇస్ రెడీ టు ఫేస్ ద సైక్లోన్. ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. మీకు ఎక్కడి నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే దయచేసి కంట్రోల్ రూమ్ నంబర్ సెటప్ చేస్తాము, ఇమ్మీడియట్గా తెలియజేయండి. ఇమ్మీడియట్గా మనము రెస్పాండ్ చేయడానికి ప్రయత్నం. తుఫాను ప్రభావిత తీర ప్రాంత మండలాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తుఫాను తీరం తాకే సమయంలో ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం సంభవించకుండా ముందస్తు నివారణ చర్యలకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఇక కాకినాడ నుంచి ఒంగోలు మధ్య తుఫాను తీరం దాటుతుందని అంచనాలతో అధికారులు ఎక్కడికక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కాకినాడ, అమలాపురం, పెద్దాపురం రెవెన్యూ సబ్ డివిజన్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 17 సాయంత్రానికి ఒంగోలు, కాకినాడ మయ్యం దాటే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి ప్రజలందరూ అప్రమత్తం చేయడం కోసం అధికారులకు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. తుఫాన్ షెల్టర్లో ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది, అది ఇబ్బంది లేదు. 17 నైటు సముద్ర తీర ప్రాంతాల్లో వేటకు కానీ పొలాలు కానీ ఇవన్నీ కూడా వెళ్ళకూడదని చెప్పి కోరుతున్నాం. రేపు తీవ్రత ఎంత ఉంది, ఎంత స్పీడ్ వస్తుంది, ఎక్కడికి ఎక్కుతుంది, దాని మీద ప్లాన్ చేసుకున్నాం. ఒంగోలు, ఈస్ట్ గోదావరి ఈ రెండింటిలో మయానం ఉంది. ఇక ప్లేస్ కూడా, జిల్లా కూడా మనకు ఐడెంటిఫై అవుతుంది. ఆ జిల్లాలు అప్రమత్తం చేసి ఏం చేయాలి, బయటికి తీరాలో ఏం చేయాలని కూడా ప్రభుత్వం తీసుకుంటుంది.